గర్భిణీ స్త్రీకి లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కానీ మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు. కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ, మనం ప్రెగ్నెన్సీని మూడు రకాలుగా డివైడ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ నెలలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే మిగతా అంటే మిడిల్ మూడు నెలలు, చివరి నెల అంటే లాస్ట్ ట్రైమిస్టర్ అంటే సెవెంత్, ఎయిత్, నైన్త్ మంత్. యూజువల్గా ఏంటంటే లాస్ట్ ట్రైమిస్టర్లో పొట్టలో మనకు స్థలం ఉండదు కాబట్టి, స్టమక్ అంతా కొన్ని నిండిపోయి ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపిక్ చేయడం కష్టము. ఒకవేళ చేయాలన్నా కానీ చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ మాత్రమే చేయాలి. అదేవిధంగా ఫస్ట్ ట్రైమిస్టర్, ఫస్ట్ ట్రైమిస్టర్లో మనము అంటే చైల్డ్ అప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ రకమైన అనస్థీషియా ఏజెంట్స్ ఇచ్చినా, మెడిసిన్స్ ఇచ్చినా కానీ మనకు అంటే తల్లి అంటే ఊమ్లో పెరిగే చైల్డ్కి అది హామ్ కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం వాడే మందుల వల్ల అబార్షన్ అయిపోవటం కానీ, అలా అంటే మనం మసల్ రిలాక్షన్స్ ఇచ్చినప్పుడు చైల్డ్ అబార్షన్ అయిపోయే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ట్రైమిస్టర్ అయ్యేటప్పటికి, అంటే యూజువల్గా సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఒకవేళ లాప్రోస్కోపిక్ అవసరము అంటే చాలా వరకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే, అంటే తప్పనిసరి ఇది చేయటం వల్ల మదర్కి చాలా ఇంపార్టెంట్, మదర్ కానీ చైల్డ్ కానీ. మనం ఆపరేషన్ చేయకపోతే చైల్డ్ కండిషన్ కానీ మదర్ కండిషన్ కానీ డిటోరియేట్ అవుతుంది అన్న కండిషన్లో మాత్రమే మన లాప్రోస్కోపీ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల కూడా కొన్ని కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రం మిగతా అవయవాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకూడదని ఏం లేదు, లైక్ అపెండిసైటిస్ కానీ, లేకపోతే కోలిసిస్టైటిస్ కానీ, గ్యాల్స్టోన్స్ కానీ, ఇలా కొన్ని కొన్ని అక్యూట్ కండిషన్స్లో మనము లాప్రోస్కోపీ చేయాలి అనుకున్నప్పుడు మదర్ ఏ ట్రైమిస్టర్లో ఉన్నారు, అత్యవసరమా లేదా, ఒకవేళ మనకు ఆపరేషన్ చేయకుండా డిలే చేయొచ్చు అంటే మందులు మెడిసిన్స్ ఇచ్చేసి డిలే చేసి, ఒకవేళ గ్యాల్ స్టోన్స్లో రాళ్ళు జారి మదర్కి జాండిస్ వచ్చింది, ERCP చేసి స్టోన్స్ తీసేసి ప్రెగ్నెన్సీ అప్పుడు స్టెంట్తోనే లాగిన్ చేసి, స్టెంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత బాబు పాప పుట్టిన తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంటుంది. అలా సర్జరీ చేయటం అనేది ప్రెగ్నెన్సీలో చేయాలి అంటే అత్యవసరము, మదర్కి చైల్డ్కి ఎటువంటి హామ్ జరగకుండా మనం చేయగలుగుతామన్నప్పుడే చేయాలి. ఇప్పుడున్న ఆధునిక పద్ధతులు అంటే ఏంటంటే, ఒకవేళ ప్రెగ్నెంట్ మదర్కి మనం చేయాలన్నా కానీ ప్రెగ్నెంట్ యుట్రస్ మనకు అడ్డంగా వస్తుంది కాబట్టి మదర్కి చైల్డ్కి ఆక్సిజనేషన్, బ్లడ్ సప్లై ప్రాబ్లం రాకుండా కొంచెం లాటరల్ టిల్ట్ ఇచ్చేసేసి బ్లడ్ ఫ్లో అంటే మదర్కి చైల్డ్కి ఏ ప్రాబ్లం రాకుండా, అంటే మనము కార్బన్ డైఆక్సైడ్ పొట్టలో పెట్టినప్పుడు అబ్డామినల్ డిస్టెన్షన్ అవుతుంది కాబట్టి బ్లడ్ ఫ్లో అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇదన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ మనం లాప్రోస్కోపీ సర్జరీ చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్ సెంటర్లోనే జరగాలి. చిన్న చిన్న సెంటర్స్లో కానీ అంటే ఫస్ట్ అంటే ఎర్లీగా అంటే రెగ్యులర్గా చేసే సెంటర్లు చేయాలి. కానీ ప్రతి సెంటర్ కూడా అంటే ఇలాంటి సిచ్యువేషన్ చేయాలని ట్రై చేయకూడదు. థ్యాంక్ యూ. మీకు లాప్రోస్కోపీ గురించి ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్స్ రాయండి. ఈ కమెంట్స్ని మేము సీరియస్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.